అమృతా నాకు మా అత్తయ్య ఒడిలో పడుకొని కన్ను మొయ్యాలనుంది మా అత్తయ్యని తీసుకొస్తావా అని నన్ను దీనంగా ప్రాధేయపడి అడిగింది మా అర్చన నిర్ణయించింది ఇప్పుడు నేను చెప్తున్నాను నీకున్న అర్హతలో 1% కూడా మాకు ఎవ్వరికీ లేదు పదమ్మా అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం రండి త్వరగా రమ్మా ఆకలిస్తుంది నేను ఆస్తికి వారసురాలు అవ్వడం ఏంటి మతిలి వచ్చిందాన్ని మచ్చలోనే వెళ్ళిపోయేదాన్ని ప్రమీలా దేవిని వారసురాలు చేస్తానని అర్చనకి ప్రామిస్ చేశాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇప్పుడే వెళ్ళి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొని వస్తాను इंको बॉयफ्रेंड రే నువ్వు ఎలాగో అమెరికా వెళ్ళిపోతున్నావు అక్కడ దేనికి మించిన ఫిగర్స్ ఉంటారా వదిలేరా లేదురా దాన్ని అంత ఈజీగా వదిలేస్తే నా ఈగో సాటిస్ఫై అవ్వదు నిన్ను అమెరికా వెళ్ళేలోపే అది నాకు కావాలి రే ఈ మాట నిన్న నుంచి చెప్తున్నావు అది రాదని చెప్తున్నా దాని గురించి అనవసరంగా వండే టైం వేస్ట్ చేసుకున్నావు దాని కోసం 24 గంటల నుంచి పిచ్చన్ అవుతున్నానరా అది నన్ను కాదని ఇంకెవర్తోనో తిరుగుతుందని నా అనుమానం దాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు రేయ్ ఫోన్ ఇవరా ఒరే వరుణ్ వద్దురా నా మాట వినరా రేయ్ ఫోన్ ఇవ్వు ఎక్కువగా డిస్కస్ చేస్తే చంపేస్తాను ఫోన్ ఇవ్వు हेलो श्रव्या प्लीज रा वरुण నీకు చెప్పాల్సినంత నిన్నే చెప్పాను మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు నువ్వు లేకపోతే నేను బతకలేనరా ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా మీ ఫాదర్ పోలీస్ కమిషనర్ ఆ విషయం మర్చిపోకు నేను నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను అందుకే డీర్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుకొని తాగేయాలని ఫిక్స్ అయ్యాను బై శ్రవ్యా इंकू नी फोन चेयन हेलो हेलो कोंपतीसी वरुण निजंगाने सूसाइड चेसुकुंटुन्नाडा अम्मो रे किरण अदि नीके फोन चेस्तुंदी नेनु निजंगाने सूसाइड चेसुकुंटुन्नानि दानि नम्मिंचु अर्थमैंदा रे इलांट चीप ट्रिक्स अम्मायिल नम्मरा रे श्रावी फोन चेस्तुन्नारा रे जाग्रत्तगा डील चेसी నేను నిజంగానే సోసర్ చేసుకుంటున్నానని దాని కనిమిర్చే హలో శ్రావ్య హలో కిరణ్ ఎక్కడ ఉన్నావు శ్రావ్య నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను వరుణ్ సోసర్ చేసుకుంటున్నానని నాకు ఎస్ఎంఎస్ చేసాడు
వెళ్ళిపోతున్నాడు. అనుసరంగా డిస్టర్బ్ అవుతున్నాడు ఏంటి? నేను ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేయ్. కిరణ్, వరుణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రెగ్యులర్ గా మనం కలుసుకునే పబ్బులోనే ఉన్నానని చెప్పాడు శ్రావ్య. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. శ్రావ్య బయలుదేరుతుందంట్రా? ఎస్ ఎస్, థ్యాంక్స్ రా మామా, థ్యాంక్స్. వస్తే శ్రావ్య, ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్. కమాన్ కమాన్. ఒక్క మాట మాట్లాడితే చంపేస్తాను, 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 చంపేస్తాను. చెప్పు తీసుకుని కొడతాను, చెప్పు తీసుకుని కొడతాను, తీసుకుని కొడతాను, తీసుకుని కొడతాను, తీసుకుని కొడతాను, తీసుకుని కొడతాను, తీసుకుని కొడతాను, తీసుకుని కొడతాను. ఆ అమృతే నా మేనకోడలు, 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 మేనకోడలు. ఆ అమృత ఏదో బాగా చేసి మనుషులందరినీ తన వైపుకి తిప్పుకుంటుంది. అసలు ఏముంది దాని దగ్గర? ఏమండి, భర్తకు అవమానం జరిగితే ఏ భార్యకు సంతోషం కాదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. నా మాట వినండి, ఆ అమృత గురించి ఆలోచించడం ఇకనైనా మానేయండి. గాజులు వేసుకుని చీర కట్టుకుని ఆడదానిలా బ్రతకలేని వనచా? ఏమండి, మీరు చివరి అస్త్రం అనుకున్న ప్రమీలాదేవి కూడా మిమ్మల్ని చీకొట్టి పంపింది. మీరిన్ని అవమానాలు పడి ఎవరెవరి చేతుల్లోనో చీ అనిపించుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇప్పటికే మీ అమ్మగారు పోయారు, మన కొడుకు పోయాడు, ఇంకా మనకెవరున్నారు చెప్పండి? ఓడిపోయిన మగవాణ్ణి ఏ భార్య అయినా చేతగాని వాళ్లాగానే చూస్తుంది. నువ్వు అందరిలాంటి ఆడదానివేగా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు అమృత తాత్కాలికంగా నా మీద గెలవచ్చేమో, కానీ రేపనేది ఒకటింది. రేపు మిస్ అయితే మరుసటి రోజు, మరుసటి రోజు మిస్ అయితే మరో రోజు, ఇలా ప్రతిరోజు అమృత పతనానికే వినియోగిస్తాను. అంతేగాని అమృతను మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను. మీకు తెలుసో తెలీదో, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడో వదిలేసింది. అందుకే నా పసుపు కుంకుమలు ఇంకా నిలబడున్నాయి. నిజమండి, మీ తప్పు మీరు ఒప్పుకొని సాక్ష్యాలతో సహా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సాక్ష్యాలతో మీరు వెనక్కి వచ్చారని మీరనుకుంటున్నారేమో. అవునండి, ఆ అమృత మిమ్మల్ని వదిలేస్తేనే మీరిక్కడికి వచ్చారు. లక్ష్మికి ఇంత అన్నం పెట్టి ఇంట్లో చోటిచ్చామన్న ఉపకారంతో వదిలేసిందో, లేకపోతే నా పసుపు కుంకుమల కోసం వదిలేసిందో నాకు తెలీదండి. మీరనుకున్నట్టు మీ అమ్మను, మన కొడుకును చంపించింది అమృతే అయితే, ఆ క్షణంలోనే మిమ్మల్ని చంపడం ఆ అమృతకు పెద్ద విషయం కాదండి. కానీ మిమ్మల్ని ఈగ కూడా వాళ్ళనివ్వకుండా వదిలేసిందండి.
ఆ అమ్మాయి ప్రాణభిక్ష పెడితే బతికున్నారు మీరు. ఇంతకాలం మీరు అశోక్ వర్మ గారి కుటుంబాన్ని మీ ఇష్ట రాజ్యంగా వాడుకున్నారు. అమృత ఆ ఇంటికొచ్చి ఎంతో కాలం కాలేదండి. మీకు మీ అమ్మకి అందరికీ చెంట్లు పట్టించింది అమృత. చివరకు 25 సంవత్సరాల నుంచి కోపంలో ఉన్న ప్రమీలాదేవిని కూడా తన వైపు తిప్పుకుందని మీరే అంటున్నారు. అలాంటి అమ్మాయి మీరు చేసిన తప్పును ఒప్పుకొని మళ్ళీ వెనక్కొస్తే ఇంతకాలం మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేసిందంటే తను మిమ్మల్ని క్షమించింది కాబట్టేనండి. లేదంటే మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం నిమిషాల్లో పనండి అమ్మాయికి. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాను. నేను చెప్తేనే తెలుసుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఆ అమ్మాయి బ్రతకమని మీకు ఒక అవకాశం ఇచ్చింది. అన్నీ వదిలేసి మనిషిగా బ్రతుకుతారో లేక ఇంకా అమృత అమృత అంటూ చెడుగా బ్రతుకుతారో మీ ఇష్టం. అమ్మా, నా పెళ్ళాం చెప్పినట్టు ఇది అమృత పెట్టిన ప్రాణభిక్ష అయితే అలాంటి ప్రాణాలు నాకు అక్కర్లేదమ్మా. నువ్వు బ్రతికినంత కాలం పులిలా బ్రతికావు, అలాగే పోయావు. ఆఫ్టర్ ఆల్ అమృత అనే ఒక ఆడపిల్లని చూసి ఇలా భయపడుతూ పిల్లిలా బ్రతకలేనమ్మా. ఆ అమృతను దెబ్బకు దెబ్బ తీసే తీరతాను. నాకు ఇరిటేషన్ తెప్పించుకు, నన్నే మోసం చేస్తావా? మోసం చేసింది నువ్వు. మారిపోయావు, నువ్వు పూర్తిగా మారిపోయావు. నువ్వు మారడం నాకు ఇష్టం లేదు. అయినా ఈ డ్రెస్ ఏంటి? నువ్వు జీన్స్ టీషర్ట్లు ఎంత క్యూట్ గా ఉండేదానివి, ఎందుకు ఇలా మారిపోయావు? నోట్తో చెప్తే అర్థం కాదా నీకు? పిలిపించింది కాక పైగా నాచయ్య పట్టుకుంటావా? మీ నాన్న పోలీస్ కమిషనర్ అయ్యుండి మానసు లేకుండా ఇలాగైనా నువ్వు బిహేవ్ చేసేది? అయినా 2 డేస్ లో యుఎస్ వెళ్ళిపోతున్నావు, ఎందుకురా నీకు నా మీద అంత కాన్సన్ట్రేషన్? నిన్నటి నుంచి విసిగిస్తున్నా నన్ను. ఏ శ్రావ్య, నాకున్న 72 అవర్స్ ని మా అమ్మ కోసమో నాన్న కోసమో స్పెండ్ చేయకుండా నీకోసమే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వంటే నాకు ఎంత పిచ్చో. నేను రమ్మన్నప్పుడు రాకపోతే నాకు మెంటల్ ఎక్కుతుంది, అర్థమైందా? రే వరుణ్, నీకు నిజంగా మెంటల్ ఎక్కింది? ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేస్తాను, ఉండు. ప్లీజ్ రవ్య, ప్లీజ్, మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ప్లీజ్ రవ్య, ప్లీజ్ ఫోన్ చేయకు. ప్లీజ్ రవ్య, పోరా. మా డాడీకి మాత్రం ఫోన్ చేయకు. ప్లీజ్ రవ్య. రే, ఆయన ఇంత భయం ఉన్నవాడివి ఎందుకురా నా వెంట పడ్డావు?
నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉందిరా ఇప్పుడు ఇప్పుడే నా లైఫ్ లో కొత్త వెలుగులు వెలుగుతున్నాయి ఎందుకురా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు మా అమ్మ నాన్న ఈ రోజు కలిసిపోయారు అక్కడ మా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటి నిజంగా నువ్వు ఎక్కడ సూసైడ్ చేసుకుంటావోనని సింపతితో వచ్చానరా నిన్ను నమ్మొచ్చానరా మంచి గుణపడమే చెప్పావు నాకు చి సవ్యా ఐ యామ్ సారీ నా కోసం 2 మినిట్స్ స్పెండ్ చేసి వెళ్ళు చి నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడాలంటేనే అసహ్యమేస్తుంది సవ్యా ప్లీజ్ సవ్యా ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను ప్లీజ్ ఇదిగో కనీసం కూల్ డ్రింక్ తాగు తాగు సవ్యా తీసుకో సవ్యా ప్లీజ్ తీసుకో సవ్యా తీసుకో ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు నేను మిమ్మల్ని కలవరు దయచేసి మీరు నాకు ఫోన్ చేయకండి వరుణ్ ఆ కూల్ డ్రింక్ లో yes నువ్వు గెస్ చేసింది కరెక్టే కూల్ డ్రింక్ లో మొత్తం మందు మిక్స్ చేశాను दी बटल विपिंदी अदे दी तिक्ष रे वरुण नीक अर्थ अर्थंस श्राव्य सवाले इलाक तपद वेलिपोरा श्राव्य నువ్వెప్పటికీ నా సొంతమే నువ్వు నా సొంతం కావాలంటే నిన్ను ఇలా చేయక తప్పదు హలో అమ్మా క్షేమంగా ఇంటికి చేరుకున్నారా నీకు తెలిసిందే కదమ్మా నీ మనవుడికి వీసా వచ్చిన దగ్గర నుంచి రోజు నాకు హడావుడే అందుకే నీకు ఉదయం నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నా ఫోన్ చేయలేకపోతున్నా అమ్మా మీ అల్లుడి గారు వచ్చినట్టున్నారు నువ్వు సరిగ్గా టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా నాన్నగారితో తర్వాత మాట్లాడతానని చెప్పు ఉంటానమ్మా అలాగేనమ్మా జాగ్రత్త సరేనమ్మా ఉంటాను మోహన్ నెక్స్ట్ మంత్ మనకు రంజాను వినాయక చవితి ఫెస్టివల్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ అంతా బందోబస్తు మీద బిజీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇది మనకు అలవాటే కదా కొత్తగా నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏంటి సరే సరే ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చుకెళ్ళు ఏమండి ఇంట్లో కూడా ఏంటండి మీ డిపార్ట్మెంట్ గోలా లత నీకు నేను కొత్త కాదు మా డిపార్ట్మెంట్ కొత్త కాదు నీకు తెలిసిందే కదా పోలీస్ కమిషనర్ గా ఎన్ని బాధ్యతలు ఉంటాయో నీకు అన్ని బాధ్యతలు గుర్తుంటాయండి మనకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడి గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా లత నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు ఎందుకు డొంగ తిరుగుడు డొంగ తిరుగుడా మీకు అలాగే అనిపిస్తుంది వాడు అమెరికా వెళ్తే 2 సంవత్సరాల వరకు ఇండియా రాడు ఆ విషయం తెలియదా మీకు లత నాకు అర్థం కాక అడుగుతున్నాను నువ్వు ఒక్కదానివేనా మీ లేడీస్ అంతా ఇలాగే ఉంటారా అరే వాడు ఇంజనీరింగ్ జాయిన్ అయిన దగ్గర నుండి నా కొడుకుని అమెరికా పంపించాలి అని పాట పాట మొదలు పెట్టావు సరే ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు వీసా కూడా వచ్చింది ఇంకెందుకు ఈ డిస్కషన్ ఓహో నేను ఎందుకు డిస్కషన్ పెడుతున్నానో మీకు తెలియదు కదా నా బాధ వాడు యుఎస్ వెళ్ళిపోతున్నందుకు కాదండి వాడున్న 2 రోజులైనా మీరు ఇంటి పట్టున ఉండట్లేదు చూశారు దాని గురించి అబ్బాలత ఎవ్రీ ఇయర్ రంజాను వినాయక చవితి ఒకేసారి వస్తాయి ఆ మంత్ అంతా మా డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్ గా ఉండాలో తెలియదా నీకు అన్నీ తెలిసి కూడా ఏంట్లత ఇది అది కాదండి వాడు మనకి ఒక్కగానొక్క కొడుకు వాడు మనల్ని వదిలేసి 2 సంవత్సరాలు దూరంగా వెళ్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి లత నీకు నీ కొడుకు అమెరికా వెళ్ళాలన్న నీ కోరిక తీరాలి పైగా
నీ కొడుకు నీ కళ్ళ ముందే ఉండాలి. రెండూ కావాలంటే ఎలా చెప్పు. అయినా వాడు అక్కడే ఎంఎస్ చదివితే వాడి కెరీర్ బాగుపడుతుందనే కదా. నేను ఒప్పుకుంది. సరే, నన్ను ఇలాగే కూర్చోబెడతావా? భోజనం ఏమైనా వడ్డిస్తావా? రండి, నాకు కూడా ఆకలిస్తుంది. అవును లత, వరుణ్ ఎక్కడా? ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళాడండి. ఈ టైంలో ఫ్రెండ్స్ ఏంటి? టైం ఎంత అవుతుందో తెలుసా? అబ్బా, వస్తాళ్ళండి. సరదాగా ఫ్రెండ్స్ తో తిరగడం కూడా తప్పేనా? ఇదిగో, ఇలా గారాబం చేసి పెంచే వాడిని నువ్వు చెడగొడుతున్నావు. నన్నేమైనా అనండి, నా కొడుకుని మాత్రం ఏమనొద్దు. ఆ ప్రతిసారి కొడుకుని ఏదైనా అనగానే కోపం తన్నుకుంటూ వస్తుంది. అరే, ఇంత లేట్ నైట్ అయింది, వాడు ఎక్కడున్నాడో, అసలు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలా లేదా? అవసరం లేదు. మీరెలాగో పోలీసులు డ్యూటీలు అంటూ సంతోషంగా ఉండరు, వాణ్ణి కూడా సంతోషంగా ఉండనివ్వరా? వాడిప్పుడు వెళ్తే ఎప్పటికో గాని రాడు. ఉన్న రెండు రోజులైనా వాణ్ణి వాడి ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉండనివ్వండి. లత, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. టైం చూసావా ఎంతవుతుందో? ఏమండి, నా కొడుకుతో నేను షాపింగ్ కి వెళ్ళినప్పుడు కూడా నా పర్సులో ఇంతే డబ్బులున్నాయిరా, నువ్వు ఇంతే షాపింగ్ చేయాలి అని నేనెప్పుడు వాడితో చెప్పలేదు. అలాగే వాడికి పర్స్ చూసి షాపింగ్ చేయడం, టైం చూసి ఎంజాయ్ చేయడం నేను నేర్పించలేదండి. అదే వద్దంటున్నాను. నీ గారాభమే ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతుంది.